శుభంభయాదు, శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొత్త సంవత్సరం ఆరంభంలోని ఎటువంటి అనుభవాన్ని పొందుతారు ఈ తులారాశి వారి విశేషాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రకేతుల యొక్క ప్రభావం, తృతీయ స్థానంలో చూస్తుంటే మనకు బుధుడు రవి, చతుర్థంలో చూస్తే శని గురువులు, అలాగే మనం చూస్తుంటే వాళ్ళకి సప్తమలో కుజుడు అష్టమలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తమలో కుజుడు అన్నది ఒక రకంగా చెప్పాలంటే స్టార్టింగ్ ఆఫ్ ది న్యూ ఇయర్ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో చూస్తున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. అష్టమలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ఉచ్చస్థితిలో ఉన్నాడు. రాహు ఉంటే మళ్ళీ మనకు అష్టమ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి ప్రభావం చూపిస్తాడు కాబట్టి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం అష్టమలో ఉంది. అది ప్లస్ పాయింట్ కింద చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎటు వచ్చి మనం చూసుకోవాల్సిందంటే సెకండ్ హౌస్లో ఉన్న కేతువు ప్లస్ మనకు శుక్రుడు. ఏ శుక్రుడు అయితే మనకు యోగ రాశ్యాధిపతి వాడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి శుక్ర సంబంధమైన కొన్ని కొన్ని పనులు చేసుకుని అక్కడ శుక్రుడు అక్కడ ఉండగలం చేసుకోగలిగితే మనకు కొన్ని యోగాల్లో మిస్వేర్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తృతీయంలో బుధుడు ప్లస్ రవి ఉన్నాడు కాబట్టి అన్నదమ్ముల వల్ల చేస్తున్న వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని శ్రీకారం చుట్టండి, కొంచెం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటాయి. బ్రదర్స్ ఇప్పుడు చూడండి, చంద్రా బ్రదర్స్, బొమ్మరా బ్రదర్స్ అంటే అలా బ్రదర్స్తో కలిసి చేసే వ్యాపారాలని ఇంకొంటి ఇనిషియేట్ చేసుకోవాలంటే చేసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చాలా బాగా పనిచేస్తాయి మూడింట్లో బుధుడు ప్లస్ రవి ఉండడం వల్ల. ఇప్పుడు స్పెషల్లీ బ్రదర్స్తో ఏమైనా ఇనిషియేట్ తీసుకుని చేయాలనుకుంటే స్థలాల విషయంలో కానీ లేకపోతే వ్యాపార విషయంలో కానీ లేదంటే పంచుకోవడం విషయంలో కానీ ఇప్పుడు కానీ ఇనిషియేట్ చేసుకోగలిగితే అది సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. చతుర్థంలో ఉన్న శని గురువుల యొక్క ప్రభావం, ఇద్దరు నీచభంగం అయ్యి రాజయోగం పొందిన గురుడు కూడా అక్కడే ఉన్నాడు. ఏదైనప్పటికీ చతుర్థంలో ఉన్న శని ప్లస్ గురువు యొక్క ప్రభావం అంటే తల్లిగారి యొక్క విషయానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త, అంటే మీ యొక్క పొరపాటు ఉన్నా లేకపోయినా మీ యొక్క మిస్టేక్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని నిరాపదపడడం అవమానపడడం ఇవన్నీ జరుగుతుంటాయి. తల్లిగారికి కొంచెం అనారోగ్యం కూడా చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నించండి. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే 7వ ఇంట్లో కుజుడు వల్ల భార్యాభర్తల మధ్య కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అష్టంలో చూసిన రాహు వల్ల కొంతవరకు ఒక ప్రోగ్రెస్ ఉంటుంది కానీ విత్ ఏ గ్రేట్ స్ట్రగుల్ యూ విల్ గెట్ ఏ గుడ్ ప్రోగ్రెస్ అనమాట, అలా జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే మనం చూసుకోవాల్సిన తులారాశి వారు ఏంటంటే ఈ సెకండ్ హౌస్లో ఉన్న కేతు శుక్రు యొక్క ప్రభావం కొంత బలహీనంగా ఉంది కాబట్టి శుక్ర సంబంధించి అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అమ్మవారు ఉన్నసరికి ఏంటంటే చండి అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్ళచ్చు. ఎస్పెషల్లీ స్పెక్యులేషన్ చేసేవాళ్ళు, స్టీలు, సిమెంట్ వేరైన, పెట్రోల్ బంక్స్, ఆటోమొబైల్స్ వ్యాపారం చేసేవాళ్ళు, స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, అలాగే మనకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ వ్యాపారం చేసేవాళ్ళకి, సిల్వర్ వ్యాపారం చేసేవాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. చేసేది జాగ్రత్త ప్లాన్గా చేసుకోగలిగితే గోచార రీత్యా కొంత బలం ఉంది. దీని మళ్ళీ గ్రహచారంతో వాళ్ళ లగ్న ప్రకారం చూసుకోవాలనుకోండి, బట్ గోచారంలో ఒక అద్భుతమైన బలం ఉంది కాబట్టి సక్సెస్ రేట్ పెరిగే అవకాశం బాగానే కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ఈ రియల్ ఎస్టేట్ కంటే మనం చూసుకోవాల్సిన దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. అందులో కూడా కొంత ట్రేడింగ్ అవుతుంది తప్ప సక్సెస్ అనేది హై వాల్యూమ్ ఆఫ్ మనీ అనేది అవడానికి అవకాశం తక్కువ ఉంది. తర్వాత ఈ యొక్క మధ్యవర్తిగా ఉంటూ బ్రోకరేజ్ వర్క్ చేసేవాళ్ళకి మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. అది యాక్టర్నే తీసుకోండి, తర్వాత మీరు డైరెక్టరే తీసుకోండి, లేకపోతే మీరు ప్రొడ్యూసర్ తీసుకోండి, వాళ్ళకి కొంత ఆర్థికంగా బలాన్ని పెంచుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుండి లఘు పరిశ్రమలు చేసేవాళ్ళు అందరికీ కూడా ఈ డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఈ 1వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది, అది యోగాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి శుక్ర సంబంధమైన చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకుని ముందుకెలిగితే ఇంకొంచెం అద్భుతంగా రాజమార్గంలో రాజయోగం ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.